ओके मनमु ई क्लास लो नंदी सामाजिक अभिवृद्धि लो ओके चिन्न अंशं पेट्टारु सामाजिक असमानतलु कुलपरमैनटुवंटि असमानतलु मतालपरमैनटुवंटि असमानतलु मरियु लिंग विभेदालु వంటి అంశాలు ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇందులో మనకు పెట్టడం జరిగింది. ఇది ఈ యూనిట్ ఈ టాపిక్లో వల్ల మనకు సోషియాలజీలో కూడా ఈ టాపిక్స్ అనేటువంటివి పెట్టడం జరిగింది. ఓకే మనకు వెనక చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కనిపించేటువంటి అసమానతలు ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ ఏదండి అంటే లింగ అసమానతలు. లింగ అసమానతలు అంటే ఏందండి అంటే స్త్రీలు మరియు పురుషులు లో మధ్య వ్యత్యాసం ఏ రకంగా ఉంది అనేటువంటిది, లింగపరమైన వనరులు అసమానంగా అనుభవించడం, కుల అసమానతలు. కుల అసమానతలు అంటే ఏందండి, అనాది కాలం నుండి కొన్ని కులాలు సామాజికంగా బయట నివసిస్తున్నాయి. ఈ లక్ష్యాన్నే సామాజిక మినహాయింపులు, సామాజిక వెలి అంటారు. ఓకే సామాజిక మినహాయింపు అనే పదాన్ని వాడిన మొదటి వ్యక్తి ప్రపంచంలో ఎవరండి అంటే రిన్ లేనో ఇర్ అనేటువంటి ఆర్థికవేత్త. అదేవిధంగా మతపరమైనటువంటి అసమానతలు, వివిధ మతాలకు చెందినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వేరువేరుగా ఉండటం వల్ల ఇలాంటి అసమానతలు అనేటువంటివి ఏర్పడటం జరుగుతుంది. నెక్స్ట్ జాతిత్వ అసమానతలు. జాతిత్వ అసమానతలు అంటే ఏంది, మన దేశంలో భిన్నమైన ప్రదేశాలలో నివసించే భిన్న జాతులు తమ గుర్తింపు కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇలాంటి అసమానతలు అనేటువంటివి ఏర్పడను. ఓకే మన దేశంలో భిన్నమైనటువంటి ప్రదేశాల్లో నివసించేటువంటి భిన్న జాతులు తమ గుర్తింపు కోసం చేసేటువంటి ప్రయత్నాలలో ఇలాంటి అసమానతలు కనపడతాయి. ప్రాంతీయ అసమానతలు. ఓకే ఆల్రెడీ ప్రాంతీయ అసమానతలు అనేటువంటిది వాటి గురించి చెప్పుకోవడం జరిగిందండి. దేశంలో వనరులు అనేటువంటివి ఒకే రకంగా ఉండవు. ఒక దేశంలో ఉన్నటువంటి వనరులు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మరో రాష్ట్రంలో లభించవు. ఒక దేశంలో ఉన్న వనరులు మరో దేశంలో లభించవు. అలాంటి దాన్నే వనరులు అసమానతంగా ఉండి ప్రాంతీయ అసమానతలు కూడా కనపడతాయి. ప్రాంతీయ అసమానతలు. ఓకే మన పేదరిక అసమానతలను కనుక చూసుకున్నట్లయితే దేశంలో పట్టణ ప్రాంతాలలోను గ్రామీణ ప్రాంతాలలోను పేదరికంలో అసమానతలు అనేటువంటివి కనపడుతున్నాయి. మానవాభివృద్ధి అసమానతలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా విద్య, ఆరోగ్యము మరియు తలసరి ఆదాయం వంటి అంశాలు కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉండి కొన్ని దేశాల్లో తక్కువగా ఉండటం వల్ల మానవాభివృద్ధి అనేటువంటిది కూడా అసమానతలుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా లింగ అసమానతలు, కుల అసమానతలు, మతపరమైన అసమానతలు, జాతిత్వ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, పేదరిక అసమానతలు, మానవాభివృద్ధి అసమానతలు, ఇవన్నీ కూడా అసమానతలుగా చెప్పుకోవచ్చు. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. కుల అసమానతలు. కుల అసమానతలు అంటే ఏమిటి, అసలు కులము అంటే ఏంటి? మనుస్మృతి ప్రకారం అండి వర్ణ వ్యవస్థను సమర్థించడం వల్ల తర్వాత గమనంలో ఏర్పడిన కుల వ్యవస్థ బలపడి కొన్ని వర్గాలు సామాజిక వేతకు లోను కావడం జరిగింది. కుల అసమానతలకు మూల కారణము వర్ణ వ్యవస్థ. అక్కడ రంగును బట్టి వాళ్ళకు అక్కడ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది. దీనివల్ల మనకు సమాజంలో అంతరాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఎవరైతే మనస్మృతి వర్ణ వ్యవస్థను సమర్థించడం వల్ల ఫ్యూచర్లో మొత్తం కూడా కుల వ్యవస్థ అనేటువంటిది బలపడి ఎవరైతే వెనకబాటుతనంలో ఉన్నటువంటి కులాలను వెలివేశారు వాళ్ళు ఊరి వెనకాల ఎప్పుడు వారు జీవించేటువంటి వారు. అయితే బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదంలో, బ్రిటిష్ వారి పరిపాలనలోనండి 1932లో 1932 ఆగస్టు 16వ తేదీన కమ్యూనల్ అవార్డులను రూపంలో తీసుకొని రావటం జరిగింది. దళిత రిజర్వ్డ్
నియోజకవర్గాలు దళిత రిజర్వ్డ్ నియోజకవర్గాలను ఏర్పాటు చేయటం జరిగిందండి. కుల అసమానతలకు మూల కారణం ఏమిటండి అంటే వర్ణ వ్యవస్థ అని. నెక్స్ట్ వన్ అండి, మనుస్మృతి ప్రకారం వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇచ్చాడు. నెక్స్ట్ బ్రిటిష్ వారి పరిపాలనలో ఇక్కడ దళితులకు కమ్యూనల్ అవార్డు రూపంలో తీసుకొచ్చి దళితులకు సపరేట్గా రిజర్వ్డ్ నియోజకవర్గాలు అనేటువంటివి 1932లో ఆగస్టు 16న ఇవ్వటం జరిగింది. పౌర హక్కుల చట్టం 1976వ సంవత్సరంలో ఇందిరాగాంధీ టైంలో నుండి ఎస్సీ ఎస్టీలు అత్యాచార నిరోధక చట్టాలు అనేటువంటివి తీసుకురావటం జరిగింది. 1989 వరకు వీటిని పెద్దగా అమలు చేసుకోవటం లేకపోయాము. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో లోపాలు అనేటువంటివి ఉండటము. నెక్స్ట్ వన్ అండి, అధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గీయులు ఎంత శాతం, మండల్ కమిషన్ 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్యాస్ట్ మీద అధ్యయనం చేయమని మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే భారతదేశం మొత్తము జనాభాలో 52% బీసీ వర్గీయులు ఉన్నారని. ఓబీసీల పట్ల ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉండటం. నెక్స్ట్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రధానంగా బ్రాహ్మణులు మరియు ఆధిపత్య కులాలు అనేటువంటివి వాళ్ళు ఎక్కువగా ఉండటంతో నిమ్య తక్కువ కులం వారు ఎప్పుడు కూడా చిన్న చూపు అనేటువంటిది చూపడం జరిగింది. ఇవన్నీ కూడా కులపరమైనటువంటి అసమానతలుగా చెప్పవచ్చు. ఇక్కడ కుల అసమానతలు రకాలు, ఇక్కడ కుల అసమానతలు ఎక్కడ కనపడతాయి, కులంలో ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు, విద్యాపరంగా ఎదుర్కొంటారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు, రాజకీయ పరంగాను సామాజిక అసమానతలు అనేటువంటివి అతడు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అసమానతలను కనుక చూసుకున్నట్లయితే మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దేశంలో బీసీ జనాభా ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 52 అయితే దీనిలో ఓబీసీ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 41% అనేటువంటిది కలదండి. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం చాలా తక్కువ నెలవారీ ఖర్చు అనేటువంటిది చేస్తున్నారు ఎస్టీలు. ట్రైబల్స్ నెలకు 426 రూపాయల కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నారండి. గ్రామీణ ప్రాంతాలలో చాలా ఎక్కువ చేసేది ఇతరులు ఎంత చేస్తున్నారండి అంటే 885. ఎస్టీలు మినహాయించే ఇతర కులాల వాళ్ళని చూస్తే 865. పట్టణ ప్రాంతాలలో నెలవారీ ఖర్చు ఎస్సీలలో తక్కువగానే నమోదవుతుంది. పట్టణ ప్రాంతాల్లో 578 రూపాయలు మాత్రమే నెలకు. నెల మొత్తంలో పట్టణ ప్రాంతాలలో ఎస్సీ జనాభా ఎంత ఖర్చు చేస్తుందండి అంటే 779 అయితే ఎస్టీ వాళ్ళు గ్రామాలలో 426 రూపాయలు చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ వెనుకబడినటువంటి కులాలలో ఆరోగ్యపరమైనటువంటి అసమానతలను కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నిమ్న కులాలు ఓబీసీ ఎస్టీ పేద ఉన్నత కులాలు జాతీయ సగటును కనుక చూసుకున్నట్లయితే నిమ్న కులాలు అంటే ఏంటంటే పెద్ద కులాల వాళ్ళు వీరి జీవితకాలం ఎంత ఉందండి అంటే 61.5 సంవత్సరాలు ఉంటే 2005-06 సంవత్సరాలలో వీరు 64.6 సంవత్సరాలు జీవితకాలం అనేటువంటిది ఉన్నది. బీసీ క్యాండిడేట్స్లో 63.5 సంవత్సరాలు జీవిస్తే 2005-06 సంవత్సరాల్లో 65.7 సంవత్సరాలు గలదు. నెక్స్ట్ ఎస్టీలలో 57.5 సంవత్సరాలు బతికితే 1999లో 2005-06 నాటికి 56.9. వాస్తవానికి ఇక్కడ తగ్గిందండి ఎస్టీలలో. అదేవిధంగా పేద ఉన్నత కులాలు ఎస్సీలలో కనుక చూసుకున్నట్లయితే 1999-99 సంవత్సరాలు 61.9 అంటే 61 సంవత్సరాల 9 నెలలు అనేటువంటివి అబ్జర్వ్ చేస్తే 2005-06 నాటికి 62.7 సంవత్సరాలు కలదు. జాతీయ సగటు కనుక చూసుకున్నట్లయితే 1999-99 సంవత్సరాల్లో జాతీయ సగటులో 63 సంవత్సరాల 8 నెలలు ఉంటే 1999-99లో 65 సంవత్సరాలకు పెరిగిందండి. 65 సంవత్సరాల 5 నెలలకు
పెరగటం జరిగింది. 2005-06 సంవత్సరాల నాటికండి జీవిత కాలం అనేటువంటిది పెరిగింది. అన్ని కులాల్లో పెరిగాయి, కానీ ఎస్టీలలో మాత్రం తగ్గినట్లుగా, ఎస్టీలలో జీవిత కాలం అనేటువంటిది తగ్గినట్లుగా గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, విద్యాపరమైనటువంటి అసమానతలు. విద్యాపరమైనటువంటి అసమానతలు, విద్యాపరంగా కూడా వివిధ కులాల వారు అసమానతలు తీవ్రంగానే కనపడుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ జాతీయ సర్వే 2007, దీని ప్రకారం అండి ఇండియాలో 80% పిల్లలు వెలివేతకు గురి అవుతున్నారు పాఠశాలల్లో. తక్కువ కులం వారు ఇప్పటికి కూడా స్కూళ్ళల్లో పిల్లలకు వెలవేత అనేటువంటిది కనపడుతుంది అక్కడక్కడ. ఆర్థిక సంస్కరణల కారణంగా దళిత పిల్లల్లో హాజరు శాతం అనేటువంటిది పెరిగింది. మనకు ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభించారండి అంటే 1991 ప్రారంభించడం జరిగింది. దేశాయి మరియు ఇతర సర్వే రిపోర్టుల ప్రకారం అండి 2008 మనకు 1983 2000 మధ్యలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 6 నుండి 29 సంవత్సరాల మధ్య గల పిల్లలు యువకుల విద్యార్థుల పైన వివిధ కులాలలో సర్వేను నిర్వహించారు. ఇందులో నిమ్న కులాల వాళ్ళు పిల్లల్లో ప్రాథమిక విద్య అనేటువంటిది చేయటంలో పెరుగుదల కనిపించింది. దళిత కులాలలో పిల్లలు కాలేజీ విద్య పూర్తి చేయటంలో దేశీయ సగటును అనేటువంటిది దాటిందండి. నెక్స్ట్ రజనీ కొటాటి అనేటువంటి కమిషన్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలోనండి, ఇతడు క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పొలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో రాజకీయాల్లో కులము 3 అంశాలను తన ప్రభావం చూపుతుంది అని చెప్పి వివరణ ఇచ్చాడు. విద్య, ప్రభుత్వపు పోషణ, తాడువన్ ఏదండి అంటే మెల్లగా విస్తరించేటువంటి అవగాహన భాగస్వామ్యము. ఒకటండి ఎడ్యుకేషనల్, ఓకే, ప్రభుత్వపు పోషణ, తాడువన్ ఏదండి అంటే మెల్లగా విస్తరించే అవగాహన భాగస్వామ్యాలు అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ పేదరికము అసమానతలు. మనకు పేదరికము అసమానతలు కనుక చూసుకున్నట్లయితే 2011-12 సంవత్సరాలలో పేదరిక శాతము గ్రామీణ ప్రాంతాలలో, మొత్తం గ్రామీణ ప్రాంతాలలో 41, మనకు 2004 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో 41.8% కనపడితే, అదేవిధంగా 2011-12 సంవత్సరాలు 25.7, 2004-11 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో, ఇది పట్టణ ప్రాంతాల్లో ఎంత శాతం కనపడుతుందండి అంటే పట్టణాలలో 25.7%, 2011-12 సంవత్సరంలో 13.7%. అయితే ఎస్టీ గ్రామీణము 2004-05 సంవత్సరంలో 62.3 ఉంటే, గ్రామీణంలో 2011-12 45.3, అంటే ఎస్టీలలో పేదరిక శాతము తగ్గినట్లుగా గమనించవచ్చు. 2004లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలో పేదరికం 53.5% ఉంటే 31.5%కి తగ్గింది. ఓబీసీలలో 39.8% నుంచి 2011-12 నాటికి 22.6% తగ్గింది. ఓపెన్ కేటగిరీలో 27.1 నుంచి 15.5% తగ్గింది. అంటే 2004 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో సురేష్ టెండూల్కర్ రిపోర్ట్ ప్రకారము 41.8% ఉంటే 2011 నాటికి 25.7% తగ్గిందండి. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో 2004 సంవత్సరంలో 25.7% పట్టణ పేదరికం ఉంటే 2011-12 నాటికి 17.7% అనేటువంటిది రావటం జరిగింది. అదేవిధంగా 68వ NSSO రౌండ్ ప్రకారము కుటుంబ పరిమాణము లింగ నిష్పత్తిని కనుక చూసుకున్నట్లయితే మనకు మొత్తము భారతదేశంలో లింగ నిష్పత్తి 68 కాదు, మామూలుగా అయితే 943:1000 ఉంటే 68వ NSSO రౌండ్ ప్రకారం అండి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ మనకు లింగ నిష్పత్తి అనేటువంటిది ఎలా కనపడుతుంది. ఇక్కడ మొత్తం లింగ నిష్పత్తి ఎంత ఉందండి గ్రామీణంలో అంటే 557 ఉంటే
పట్టణ ప్రాంతాల్లో 922 ఉంది. మరి మొత్తానికి టోటల్ గా చూస్తే ఇండియాలో ఎంత ఉందండి అంటే 946 అనేటువంటిది ఎన్ఎస్ఎస్ 68వ రౌండ్ ప్రకారం ఎన్ఎస్ఎస్ రౌండ్ ప్రకారం అనేటువంటిది కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాలలోను ఏ విధంగా అనేటువంటిది ఉంది, మరి కుటుంబ పరిమాణంలో ఏ రకంగా ఉంది అనేటువంటిది ఇక్కడ చూసామండి. నెక్స్ట్ మరింత చూసేటట్టు ఆదాయపరమైనటువంటి అసమానతలు, ఆదాయపరమైన అసమానతలను కనుక చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఇనీక్విటీస్, ఎస్టీలలో ఇన్కమ్ రోజువారీ వేతనము 195 రూపాయలు ఉంటే స్వయం ఉపాధిలో 465 రూపాయలు, స్థిర వేతనం ఎంత వస్తుందండి అంటే 180, రోజువారీ శ్రామికులకైతే 160 రూపాయలు అనేటువంటిది రావడం జరుగుతుంది. సగటున అన్ని సామాజిక వర్గాలకు కలుపుకొని సగటున 375 రూపాయలు వస్తే ఇందులో ఓబీసీ వాళ్లకు సగటున 378 రూపాయలు, ఇతరులకు ఓపెన్ కేటగిరీ వారికి 369 రూపాయలు రావటం జరుగుతుంది. స్వయం ఉపాధి పొందేటువంటి వారు 417 రూపాయలు సగటున, స్థిర వేతనము పొందేటువంటి వారు సగటున ఒక రోజు 118 రూపాయలు, రోజువారీ వేతనము ఏ విధంగా వస్తుందో అనేటువంటిది ఈ డేటాను పరిశీలించవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వన్ అండి. ఓకే నెక్స్ట్ మహిళల అంశానికి వద్దాం. మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవము అనేటువంటిది ఎప్పుడు చేయటం జరుగుతుంది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది 8 మార్చి నా మొట్టమొదటిసారిగా 1931 కార్ల్ జెంటిన్ అనేటువంటి జర్మనీ మహిళ మొట్టమొదటిసారిగా కొంపెన్హంగెన్లో మహిళలకు సమస్యలను గురించి మాట్లాడారు. ఆ రోజునే 8 మార్చి ఏమని అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి అంటే ఉమెన్స్ డేగా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో మహిళా జనాభా 58.75 కోట్ల మంది జనాభా అనేటువంటిది కలదు, 58.75. మరి అక్షరాక్షత రేటు, మహిళల్లో అక్షరాక్షత రేటు ఎంత ఉందండి అంటే 65.46% అక్షరాక్షత రేటు కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో లింగ నిష్పత్తి 9:43:1000 కలదు. మాతా మరణాలు ప్రతి లక్ష మందికి 2011 జనాభా లెక్కల ప్రకారం 178 కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ మహిళ జనాభా 1.74 క్రోర్స్ ఉండగా, అంటే 1.74 కోట్ల మంది ఉండగా, స్త్రీల అక్షరాక్షత రేటు తెలంగాణలో 57.99 కలదు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి 9:88:1000 కలదు. ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారము మాతా మరణాల రేటు 92 మందికి, మాతా మరణాల రేటు 92 తెలంగాణలో కలదు ప్రతి లక్ష మంది. ఇండియాలో అయితే 178 అనేటువంటిది కలదు. మొత్తము స్త్రీల జనాభా, మహిళల జనాభా ఎంత ఉందండి అంటే 58.75 కోట్ల మంది ఉంటే మన తెలంగాణలో 1.74 కోట్ల మంది మహిళలు కలరు. మన ఇండియాలో స్త్రీల అక్షరాక్షత ఎంత ఉందండి అంటే 65.46 ఉంటే ఇక్కడ తెలంగాణలో మరింత తక్కువగా ఉంది, 57.99 అనేటువంటిది కలదు. లింగ నిష్పత్తి ఇండియాతో పోలిస్తే తెలంగాణనే బెటర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఎంఎంఆర్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్గా కనపడుతుంది. మరి స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు 10 దేశాలు కనుక చూసుకున్నట్లయితే స్త్రీ పురుష నిష్పత్తిలోనండి రష్యాలో 1000 మంది పురుషులకు మహిళలు ఎంతమంది ఉన్నారండి అంటే 1140 మంది ఉంటే 2001లో, 2011లో ఎంతమంది ఉన్నారండి అంటే 1167 మంది అనేటువంటి వాళ్ళు కలరు, అంటే మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్పవచ్చండి. అదేవిధంగా 2వ స్థానంలో జపాన్ వాళ్ళు కలరండి. చూడండి జపాన్లో 1041 మంది ఉంటే మహిళలు, 1055 మంది అనేటువంటి వాళ్ళు కలరు. నెక్స్ట్ వన్ అండి బ్రెజిల్ కనుక చూస్తే 1,25,000 మంది ఉంటే 1,025 మంది ఉంటే 1042 మంది మహిళలు అనేటువంటి వాళ్ళు కలరండి. చైనాలో వరుసగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో కనుక చూస్తే చైనాలో 944 ఈస్ట్
1000 మెంబర్స్ ఉంటే, 1000 మంది పురుషులకు 944 మంది మహిళలు ఉంటే 2011 లో 926 మెంబర్స్ ఏ కలరు. ఇండియాలో పెరిగింది 933 నుంచి 943 కి రావడం జరిగింది. యుఎస్ఏ 1029 ఉంటే 2001వ సంవత్సరంలో 2011 లో 1025 మంది కలరండి. ఇండోనేషియాలో 1004 మంది ఉంటే 2011 లో 988 మంది కలరు. బ్రెజిల్ దేశంలో 1025 మంది ఉంటే 1042 పెరిగారు 2011 లో. పాకిస్తాన్ లో 2001 లో 938 మెంబర్స్ ఉంటే 943 గలదు. రష్యన్ ఫెడరేషన్ 1140 మంది ఉంటే 1167 మంది గలరు. బంగ్లాదేశ్ లో 958 ఈస్ట్ 1000 ఉంటే 978 ఈస్ట్ 1000 కి మారిందండి. జపాన్ దేశంలో 1041 మంది ఉంటే 1055 మంది గలరు. నైజీరియాలో 1016 మంది ఉంటే 987 కి మారడం జరిగింది. ప్రపంచం మొత్తంలో గల స్త్రీ పురుష నిష్పత్తి 2001వ సంవత్సరంలో 986 ఉంటే ఇప్పుడు 2011 నాటికి స్త్రీ పురుష నిష్పత్తి 984 మంది కలరండి. ఓకే, అదేవిధంగా మనకు ఇండియాలో స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీల అసమానతలు కనుక చూసుకున్నట్లయితే 1901వ సంవత్సరంలో 10,000 మంది పురుషులకు స్త్రీలు 972 మంది గలరు. 1911వ సంవత్సరంలో స్త్రీల యొక్క సంఖ్య మరింత తగ్గిందండి, 964 మెంబర్స్ తగ్గారు. 1921లో 555 మంది మరింత తగ్గారు. 1931లో 950 మంది తగ్గారు 1000 మంది పురుషులకు. అదేవిధంగా 1941లో 945 తగ్గిపోయింది. నెక్స్ట్ 1951లో స్వతంత్రం వచ్చినప్పుడు 946 మంది గలరండి. 1961లో 941 1971 931 1931లో 934 1991లో 927 2001లో 933 నెక్స్ట్ 2011లో 943 మెంబర్స్ అంటే 943. గత 30 సంవత్సరాల నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే 1991లో 927 ఉంటే 2001 నాటికి పెరిగింది. 2011వ సంవత్సరం నాటికి కూడా స్త్రీల స్త్రీ పురుష లింగ నిష్పత్తి అనేటువంటిది పెరిగినట్లుగా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే మన దగ్గర 10,000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య అనేటువంటిది తక్కువగానే కనపడుతుంది. ఓకే అండి, ప్రతి మన ఇండియాలో రాష్ట్రాలలో స్త్రీ పురుష జనాభా నిష్పత్తి 1961 నుండి 2011 మధ్యలో బీహార్ రాష్ట్రంలో 1961లో 994:1000 ఉంటే ఇప్పుడు 2011 నాటికి 916. ఎంత వేగంగా మహిళలు తగ్గారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బీహార్లో 994 మంది ఉంటే 1971 నాటికి 956, 1981 నాటికి 946, 1991 నాటికి 911, 2001 నాటికి 919 మంది, 2011 నాటికి 916 రావడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే 981 మంది ఉంటే 1981లో 997. ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క సెక్స్ రేషియోలో స్త్రీలు పెరిగినట్లుగా అబ్జర్వ్ చేయొచ్చు. 1961లో 1981 ఉంటే 1971 నాటికి ఎంత పెరిగిందండి అంటే 977, 1981 నాటికి 975, 1991లో 972, 2001లో 978 మంది రావడం జరిగింది. తెలంగాణలో 988. కేరళలో కనుక చూస్తే 10 సంవత్సరం 1000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు. 1022 మంది ఉంటే 1084 మంది మహిళలు ఇప్పుడు పెరగడం జరిగింది. 1961లో 1022 మంది ఉన్నారు 1000 మంది పురుషులకు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 1971లో 1016, 1981లో 1032, 1991లో 1036, 2001లో 1058, 2011 నాటికి 1084 మంది పెరిగారు. అంటే స్త్రీల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి రాష్ట్రము లింగ నిష్పత్తిలో పెరిగింది ఎవరండి అంటే కేరళ అని చెప్పవచ్చు. అస్సాం రాష్ట్రంలో 876 నుంచి 974 పెరగటం జరిగింది. అస్సాం రాష్ట్రంలో 876 మంది ఉంటే
1961లో 1971 నాటికి 596, 1981 నాటికి 901, 1991 నాటికి 923, 2001 నాటికి 932, 2011 నాటికి 954. ఇక్కడ కనుక అస్సాం కనుక చూసినట్లయితే ప్రతి 10 సంవత్సరాలకు స్త్రీ పురుష నిష్పత్తి క్రమంగా పెరిగిందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక టైంలో తగ్గింది, బట్ ఇక్కడ అస్సాం రాష్ట్రంలో పెరిగింది. ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 1961వ సంవత్సరంలో 909 మంది మహిళలు ఉన్నారు 1000 మంది పురుషులకు. 1971లో 878, 1981లో 885, 1991లో 879, 2001లో 879, 898, 2011లో 908 మంది అనేటువంటి వాళ్ళు. అసలు వాస్తవాన్ని చూసుకుంటే 1961 నుంచి చూసుకుంటే 2011 నాటికి ఒకటి తగ్గినట్టుగా కనిపిస్తున్నారు స్త్రీ పురుష నిష్పత్తిలో. పంజాబ్ రాష్ట్రంలో 864 మంది ఉంటే 1961లో కొంతవరకు క్రమంగా పెరిగారండి, 893 వరకు వచ్చారు. పంజాబ్లో 864 మంది ఉంటే 1971లో 865 మంది, తర్వాత 1981 నాటికి 879, 1991 నాటికి 882, 2001 నాటికి 876, 2011 నాటికి 893 మంది గలరు. హర్యానాలో కనుక చూసుకున్నట్లయితే 1971లో 871 మంది ఉంటే 2011 నాటికి 877 మంది పెరగటం జరిగింది. ఇక్కడ 1971లో 867 మంది ఉంటే 1981లో 870, 1991లో 865, 2001లో 861, 2011లో 877 మంది స్త్రీ పురుష నిష్పత్తిగా ఉన్నట్లుగా చెప్పవచ్చండి. ఇప్పటికి కూడా ఇండియాలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే హర్యానా రాష్ట్రమే. ఓకే, మరింత సమాచారము మరొక వీడియోలో డిస్కషన్స్ చేద్దాం.